అందరు వచ్చిరా? మన పరమయ్య తాత వచ్చినయ్యా. ఓ మన పోషావా వచ్చినావా? వచ్చినా వచ్చినా. అందరు మంచుకున్నారా? అందరం మంచిగా ఉన్నాం. శాంతి నాయన ఊరికి వచ్చి ఏం తాత వేరుబల పెంచి తీసుకుంటలే? తీసుకుంటున్నాను నెల తప్పకుండా. మీకా ఏం పరమయ్య తాత మీ కోడలు నిలాడిందంట? మనవడా మనవరాలా? బంగారు మనవరాలు పుట్టింది. అవునా? మరి సర్కారు ఏమియలే? కేసీఆర్ కిట్టిచ్చిండు, 13,000 బెంగులు వేసిండ్రు. నాకు ఇప్పుడు నిమ్మలమైందయ్యా. రమేష్ అన్న ఎన్ని ఎకరాల భూమి ఉన్నది? 3 ఎకరాలరా. పంట మంచి పండుతున్నదా? తాపతాప కరెంటు పోతుందా? ఇరాం లేకుంటే 24 గంటలు ఉంటుంది. మరి పెట్టుబడి సాయం అందిందా? రైతు బంధు పథకం కింద ఎకరానికి అందరికి 4,000 రూపాయలు వచ్చినాయి. మళ్ళీ 2వ విడత కూడా వచ్చినాయి. ఏం పెద్దమ్మ తువ్వండి రాంగ చూసినా ఇంటికి సున్నం వేసిరు, అక్క లగ్గం చేసిరాయింది. చేసినాము. మరి కళ్యాణ లక్ష్మి పథకం కింద పైసలు అందినాయా? గాపాసలతోనే పుస్తకాలు తయారు చేయించిన. ఏమవ్వా కళ్ళ కొత్త అద్దాలు సోకు సోకు పెట్టినావు? కంటి ఎలుగు పథకం కింద పరీక్ష చేసి కండ్లకు అద్దాలు ఇచ్చిర్రు. మన ఊళ్ళో మిషన్ కాకతీయ పనులు జరిగినా లేదా? ఇగో చూడుండ్రి, మనందరినీ యాగం చేయడానికి చాలా మంది హౌలేగాలు మూపారు. కట్టు కథలు కళ్ళబొల్లి మాటలు చెప్పుకుంటూ అంతటా తిరుగుతుండ్రు. చెప్పిన అబద్ధాన్ని 10 సార్లు చెప్పి నిజం చేయనికి చూస్తున్న అవులేగాలను బట్టలోడు తీసి బతాల ధర్మాలి. గా పని మనతోనే అవుతుంది. గందుకే నీ పట్నంలోకి వెళ్ళి ఈడికొచ్చిన ఆసరా పింఛను నిజం, కేసీఆర్ కిట్టు నిజం, కళ్యాణ లక్ష్మి నిజం, పంటకు పెట్టుబడి నిజం, అలుగులు దుంకుతున్న నీళ్లు నిజం, చెరువమ్మ ఒళ్ళోకి చేరుకున్న చెవిల్లలు నిజం, మీ కండల్లో కనబడుతున్న కాంతి నిజం, సంక్షేమ ఆస్తులు సరస్వతి నిలాలుగా మారు నిజం, మన పిల్లలు సన్న బువ్వ దిను నిజం.